ఢిల్లీలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. అస్తీనాలో ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అంతేకాక లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉండడంతో పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోస్ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 పెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోంశాఖ, విద్యాశాఖతో పాటు పలు కీలక శాఖలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు. మిగిలిన ఉన్న 6 బిడతల కోసం దాదాపు డజన్ మందికి పైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే 6 బిడతలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. అస్తీనాలో ఆయన కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలతో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అంతేకాక లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉండడంతో పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోస్ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 పెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోంశాఖ, విద్యుత్ శాఖతో పాటు పలు కీలక శాఖలు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అయితే మిగిలి ఉన్న 6 పెర్తుల కోసం దాదాపు డజన్ మందికి పైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే 6 బిడతలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.